పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ మహోన్నతుడ మహాగనుడ మహాశక్తి సంపన్నుడ ఆకాశ మహాకాశములకు సృష్టికర్త సమస్త విశ్వానికి అధిపతి భూమి మీద నరులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏపాటి వారం తండ్రి మా జీవితం పాటిది మా బ్రతుకులు ఏపాటివి తండ్రి అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు సజీవుల లెక్కలు ఉంచారు గొప్ప శక్తినిచ్చారు బలాన్ని ఇచ్చారు మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నిలువ మీ సన్నిధాన వర్తనలుగా మమ్మల్ని ఉంచారు ఈరోజు తండ్రి మీ సత్యవాక్యాన్ని ముగింపు సభలో మీ పిల్లలకు వెత్తబోతూ ఉండగా తండ్రి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి మీకు అనుకూలమైన జీవితాలు బిడ్డలందరికీ ప్రసాదించండి మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ దీనదాసు నేను నాకు మీ ఆత్మ సహాయాన్ని శక్తిని బలాన్ని ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చిన్న మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లలరా తిరుగుతున్న భూమిపై తరుగుతున్న ఆయుష్కాలం మనం ఎంత గట్టిగా అరుస్తూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటున్నామో అక్కడ నిజం దాగుంది ఆ నిజం ఏంటంటే హ్యాపీ బర్త్డే ఇట్స్ ఓకే హ్యాపీ బర్త్డే ఇట్స్ ఓకే బట్ రియల్ థింగ్ ఏంటి మనం ఆలోచిస్తే ఈ హ్యాపీ బర్త్డే వెనుక మన జీవితంలో తరిగిపోయిన ఒక సంవత్సరం కూడా దాగి ఉంది అన్న సత్యం మర్చిపోకూడదు ఆమె రైట్ యామ్ రైట్ ఆర్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నీకు ముప్పయో బర్త్డే జరుగుతుందనుకో ముప్పయో బర్త్డే జరుగుతుందన్ను ఎగిరి గంతులు వేయొచ్చు యాభయో బర్త్డే జరుగుతుందన్ను ఎగిరి గంతులు ఇవ్వచ్చు అరవయో బర్త్డే జరుగుతుందన్ను ఎగిరి గంతులు వేయచ్చు కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు ఎన్ని బర్త్డేలు జరుగుతూ ఉంటే అంత ఎక్కువగా నువ్వు డెత్ డేకి దగ్గర అవుతున్నావని అర్థం అర్థమవుతుందా నాకు ఎక్కువ బర్త్డేలు వచ్చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి త్వరలో నేను దేని దగ్గరికి వెళ్ళబోతున్నాను దేని దగ్గరికి వెళ్ళబోతున్నాను డెత్ డే బర్త్డేలు అన్నీ కలిపితే లాస్ట్లో వచ్చేది ఏంటి డెత్ డే నేను ఆ డెత్ డే దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నం అవుతుంది అందుకే నాకు బర్త్డేలు జరుగుతున్నాయి అలానే మీ బర్త్డేలు మీరు ఆనందించొద్దని నేను చెప్పట్లా మీ బర్త్డేలకు మీరు సంతోషంగా ఉండద్దని నేను చెప్పట్లా మీ బర్త్డేలు కేకులు కట్ చేయొద్దని చెప్పట్ల మీ బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవద్దని చెప్పట్ల మీ బర్త్డేలకు కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించొద్దని నేను చెప్పట్లా నేను సత్యం చెప్తున్నా ఆ సత్యం ఏంటంటే మనం ఎన్ని బర్త్డేలు జరుపుకుంటున్నామో అంతగా డెత్ డేకి దగ్గర అవుతున్నాం అన్న వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్తున్నాను ఏమండి నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు చాలా మంచి సహోదరుడు నలభై ఐదు సంవత్సరాలు నలభై నాలుగో బర్త్డే ఇలాగే ఒక సభలో జరుపుకున్నాం హైదరాబాదులో నలభై మూడో బర్త్డే ఇలాగే ఒక సభలో జరుపుకున్నాం ఆ సహోదరుడు చాలా మంచి సహోదరుడు నలభై నాలుగో బర్త్డే కరోనా మొదటి వేవ్ గడిచిపోయింది నలభై ఐదో బర్త్డే అనుకుంటాను కరోనా సెకండ్ వేవ్ ఆయన బర్త్డే జరుపుకున్న కొన్ని దినాలకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన అంటే ఆయన బర్త్డే జరుపుకుంటున్నప్పుడు ఇదే సంవత్సరంలో నా డెత్ డే కూడా ఉంది అని ఆ రోజు తెలుస్తుంది అతనికి తెలిస్తే కేక్ కట్ చేస్తామండి చెప్పండి మీరే చెప్పండి ఈరోజు మీ బర్త్డే అనుకోండి రేపే మీ డెత్ డే అనుకోండి ఇప్పుడు మీ దగ్గర కేక్ ఉంది కానీ మీకు సీక్రెట్ తెలిసిపోయింది దేవుడు చెప్పలేదు కాబట్టి మనం అంత హ్యాపీగా ఉన్నాం కానీ చెప్తే రోజు 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 దిగులతో ముందే పోయేవాళ్ళం కదా మనం మందుల షాప్కి వెళ్ళి మందులు కొంటాం ఆ మందుల షాప్కి వెళ్ళి కొన్న ట్యాబ్లెట్ల మీద ఏముంటాయి ఇది ఇప్పుడు నా దగ్గర కూడా ట్యాబ్లెట్ ఉంది ఈ టాబ్లెట్ మీరు చూడండి ఎక్స్పైరీ డేట్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి అటండి ట్యాబ్లెట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడంటే ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఎనిమిదో నెలలో ఈ ట్యాబ్లెట్ తయారైందండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇప్పుడు ఎనిమిదో నెల అంటే దీని బర్త్డే ఆ రోజు దీని బర్త్డే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఎనిమిదో నెల దీని బర్త్డే ఈ ట్యాబ్లెట్ బర్త్డే ఇప్పుడు మళ్ళీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై రెండు వచ్చినప్పుడు ఏం చేసుకుంటుంది ఇది కానీసేపు అనుకోండి ఏం చేసుకుంటుంది హ్యాపీ హ్యాపీ బర్త్ డే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పాటలు పాడుకుంటూ కేక్ కట్ చేసింది అనుకుందాం మళ్ళీ మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎనిమిదో తారీఖు మళ్ళీ సంవత్సరం ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు వచ్చింది అనుకోండి అప్పటికి ఇది చచ్చిపోయి ఉంటుంది ఎందుకంటే దీని డెత్ డే ఎప్పుడు ఇచ్చాడంటే ఏడో నెల రెండు వేల ఇరవై మూడు ఇచ్చాడు ఇది ఎప్పుడు పుట్టిందంటే ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఒకటిలో పుట్టింది కానీ ఎప్పుడు చచ్చిపోద్దట్టు ఇది ఎప్పుడు చచ్చిపోద్ది ఇది ఏడో నెల రెండు వేల ఇరవై మూడులో చచ్చిపోద్ది ఆ తర్వాత ఇంక దీన్ని దీన్ని ఎవరు వాడరు దీన్ని ఏం చేస్తారంటే పక్కన పడేస్తారు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఏ ట్యాబ్లెట్ వాడరు మందుల షాపులో అమ్మటానికి వీలు లేదు ఒకవేళ కాదు కూడదని అమ్మితే తీసుకెళ్ళి లోపలిసేస్తారు కొనుక్కునేవాడు వినియోగదారుడు కూడా కొనుక్కున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ మీద డేట్ ఎంత ఉందని జాగ్రత్తగా చూసి కొనుక్కుంటాడు నేనైనా అంతే నువ్వైనా అంతే మనం గుడ్డిగా ఈ ట్యాబ్లెట్ చింపేసి నోట్లేసేసుకోం కదా అసలు ఇందులో ఏంది డేట్ ఎంతవరకు ఉంది మనం వాడొచ్చా వాడకూడదో చూసుకుంటాం నేను ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్తున్నానంటే ఈ మందులు తయారు చేసింది ఒక కంపెనీవాడు కదా కదండి ఈ మందులు తయారు చేసింది ఒక కంపెనీవాడు ఈ కంపెనీవాడు ఈ మందు పుట్టిన తేదీ రాశాడు ఈ మందు ఎప్పుడు చచ్చిపోద్దో ఎక్స్పైరీ డేట్ కూడా రాశాడు ఎందుకు ఇంత క్లియర్గా రాయగలిగాడు చెప్పండి ఎందుకు రాయగలిగాడు తయారు చేసింది అతడే కాబట్టి క్లియర్గా రాయగలిగాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు వచ్చును ఒకసారి అందరు చదవండి అందరు చదవాలి నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు వచ్చును మిమ్మల్ని మీరు అక్కడ పెట్టుకుని చదవండి ఎవరి కోసమో చదవట్లేదు మీరు ఆ వచ్చిన అని మీకోసమే చదువుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఎవరి కోసమో అని చదవట్లేదు మీకోసమే మీరు అవచ్చిన అని చదువుతున్నారు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు వచనం ఏం రాయబడిందో మీ కోసం మీరు చదవండి ఎవరి కోసం వద్దు ఎవరి కోసం వద్దు మళ్ళీ చెప్తున్నా మీకోసం మీరు చదవండి ఏముంది చదవండి నేను పెండమునై ఉండగా పెండమంటే పెండమంటే మనం అందరం పెండం స్థితిలో నుంచే ఇక్కడికి వచ్చాం పెండాలే మనం అందరం ఇప్పుడు బొండాలం ఇప్పుడు బొండాల్లో ఉన్న మనం అందరం ఒకప్పుడు ఎవరు చెప్పండి ఎవరు పిండాలు చిన్న పిండంగా రక్తపు గడ్డగా అమ్మ కడుపులో ప్రారంభమయ్యావు నువ్వు ఇప్పుడు అద్దం ముందు నిలబడా నేను ఆరు అడుగులు ఉన్నాను ఐదున్నర అడుగులున్నాను అనుకుంటున్నావు నా బాడీ బాగుంది నా ఫిజిక్ బాగుంది నేను అందగతే నేను అందగానే అనుకుంటున్నావు కానీ ఒకప్పుడు నువ్వు రక్తపు గడ్డవే మైండ్ ఇట్ అమ్మ కడుపులో రక్తపు గడ్డగా ఇంత చిన్ని ముద్దగా ఉన్నావు ఎవరికైనా అబార్షన్ అయిపోయింది అన్నప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అప్పుడు అనిపిస్తుంది అమ్మో ప్రభువా నేను కూడా ఒకప్పుడు ఇలా ఉన్నదాననే కదా ప్రభు ఆ ఇప్పుడంటే ఈ మేకప్ ఉంది ఈ ప్యాకప్ ఉంది కానీ ఈ చరీర ఈ చర్మముతోనూ నరములతోనూ నన్ను కప్పేసావు కానీ ఒకప్పుడు నేను కూడా ఇలాంటి రక్తపు ముద్దనే కదా ప్రభువా అని అనిపిస్తుంది ఎవరికైనా అబార్షన్ అయిపోయినప్పుడు వెళ్ళి చూస్తే చదవండి అక్కడ ఏం రాయబడిందో నేను పిండమునై ఉండగా నీ కన్నులనను చూచాను అక్కడ అద్భుతమైన మాట అండి ఈ ట్యాబ్లెట్ని దృష్టిలో పెట్టుకోండి ఈ ట్యాబ్లెట్ని దృష్టిలో పెట్టుకోండి నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిప నియమింపబడిన దినాలంటే ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు అనుకున్నాం కదా దీని మీద ఉంది ఈ టాబ్లెట్ మీద ఉంది ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నియమింపబడిన దినాలంటే దీనికి నియమింపబడిన దినాలు ఇవి ఈ టాబ్లెట్కి నియమింపబడిన దినాలు ఇన్ ద సేమ్ వే మనకు కూడా ఏమున్నాయట ఏమున్నాయట నియమింపబడిన దినాలున్నాయి ఆ నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపు ఒక్కటంటే ఇది తయారైంది తయారైంది ఇంకా ఈ కవర్లో పెట్టలేదు తయారైంది కానీ టాబ్లెట్ ఎందులో పెట్టలేదు కవర్లో పెట్టలేదు కవర్లో పెట్టలేదు అంటే ఇంకా దీనికి డేట్ నిర్ణయం కాలేదు రే పొద్దున కవర్లో పెట్టారనుకోండి అప్పుడు కవర్లో పెట్టాక ప్రింట్ అవుద్ది కవర్లో పెట్టాక ప్రింట్ అవుద్ది అది నియమింపబడిన దినాలు నేను అమ్మ కడుపులో తొమ్మిది నెలలు ఉంటానండి అది నాకు పెద్ద లెక్క కాదు దేవుడు దాన్ని పట్టించుకోడు ఆ తొమ్మిది నెలలు ఇంకా కవర్లో పెట్టని దినాలు లెక్క అంటే భూమి మీదకి ఇంకా మనల్ని ఏం చేయలేదు పంపలా ఇంకా మనం ఎక్కడున్నాం లోపల ఉన్నాం ఎక్కడ అమ్మ కడుపులో ఉన్నాను నేను ఇంకా అమ్మ కడుపులో ఉన్నాను నేను ఒకరోజు మనం అనుకుంటున్న బర్త్డే రోజు అమ్మ కడుపులో నుంచి నేను డెలివరీ అవుతాను ఎక్కడికి ఈ భూమి మీదకి ఈ జీవనంలోనికి ఈ సమాజంలోనికి ఈ జనజీవనంలోనికి ఈ ఊర్లోనికి ఈ తిరుసుమరు గ్రామంలోనికి లేదా భీమవరంలోకి పెదగరువులోనికి ఈ నర్సాపురంలోనికి మొగల్తూరులోనికి అర్థమవుతుందా ఇక్కడ ఏ ఊరుంటే ఆ ఊరిలోనికి నువ్వు ఎక్కడ పుడితే అక్కడికి ఆ పాలకొల్లో రాజమండ్రిలోనికా కాకినాడలోనికి ఎక్కడంటే అక్కడికి నిన్ను దేవుడు ఆకాశం నుండి చూసి ఏ ప్రాంతంలో నేను పుట్టించాలనుకుంటే బోల్డెన్ ఊరిలో ఉన్నాయండి ఎక్కడైనా పడేయగలడు కదా మనల్ని అంతేనండి అది ఆయన ఇష్టం కదా నిన్ను ఇక్కడ వేసాడు నేపాల్లో వేసి ఉంటే అక్కడ ట్యాబ్లెట్ నువ్వు అక్కడ ఉంది నీకు కవర్ మీద నీకు నీకు బొమ్మ అక్కడ నీకు ఒక అమ్మ అక్కడ నీకు ఒక నాన్న ఆ కడుపులో నుండి భూమి మీదకి వచ్చి నువ్వు అక్కడ బతికి చావాలి నిన్న ఈ ఊర్లో పడేశాడు పెదగరువులో పడేసాడు లేకపోతే ఈ దిరిసిమరులో పడేసాడు నిన్న ఇక్కడ పడేసాడు కాబట్టి నువ్వు ఇక్కడ బొమ్మ వేసుకు బతుకుతున్నావు అదే నేను తీసుకెళ్ళి చైనాలో పడేసి ఉంటే నువ్వు కూడా గబ్బిల పులుసు తినేద్దు ఇప్పటికి ఎలకలు ఏలగట్టుకుని ఏప్పుడు తినేద్దు ఆలకలాగా వాళ్ళు పావులు కూడా పేకలు కట్ చేసేసి పావులు చక్కగా ముక్కలు ముక్కలు చేసేసుకుని నూడిల్స్ వండుకు తిన్నట్టు తినేస్తారు పావుల్ని కప్పలు బజ్జీలు వేసి తినేస్తారు కుక్కలు కూడా వండుకు తినేస్తారు వాళ్ళు మనకు మనకు కాబట్టి ఇన్ని కుక్కలు తిరుగుతున్నాయి అదే సైన్యాలు అయితే ఒక్కటి కనబడదు రాత్రి కారులు వెళ్తే అదే అనుకున్నాం ఒక కుక్క మళ్ళీ మా కార్ వెనకాల పడి మమ్మల్ని తొరుతుంది ఆ కారు వెనకాల పడి తరుగుతుంటే మమ్మల్ని మరుగుతూ తరుగుతుంది కారు వెనకాల పడి అప్పుడు అనుకున్నాం మేము రాత్రి అరే ఇది భారత భారతదేశంలో కాబట్టి అది మనం మన బా మన ఆంధ్రాలో కాబట్టి ఇది మన కార్యనికాల పడింది మొరుగుతోంది ఇది అదే చైనాలో అయితే ఇలా ఆ పరిగెత్తగానే సంచిలో పెట్టి కడికి వెళ్ళిపోయి శుభ్రం బిర్యానీ వండుకుని తినేస్తారు కుక్క బిర్యానీ కదా సో ఒకవేళ నిన్ను దేవుడా చైనాలో పడేసాడనుకో ఏం చేసేవాడివి ఆ కుక్క బిర్యానీ తినుకుంటూ అక్కడ కాలం గడిపేసేవాడివి కాలం గడిపేసేదానివి కానీ దేవుడు ఈ తరంలో నువ్వు ఇక్కడ పుట్టాలని నేను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడు దిరిసి వరలో పెట్టాడు అర్థమవుతుందా లేకపోతే భీమవరలో పెట్టాడు లేకపోతే పెదగరువులో పెట్టాడు లేకపోతే పాలకొల్లో పెట్టాడు లేకపోతే రాజమండ్రిలో పెట్టాడు మా బలభద్రపురంలో నన్ను పెట్టినట్టు పెట్టాడు నువ్వు ఇక్కడే పుట్టాలి ఆకాశం నుండి చూస్తే కింద అన్న కనబడతాయి కనబడితే కనబడవా అన్నూర్లు కనబడతాయి కదండీ ఆయన సంకల్పం ఎక్కడ నువ్వు అక్కడ నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ పుట్టాలో అక్కడ ఆయా ప్రాంతాలలో నిన్ను పుట్టించాడు మీరు కూడా ఆయా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు కదా అలా మనం పుట్టినప్పుడట మనకింకా అప్పటికట మనం ఈ భూమి మీద పడబోయే సమయానికటా ఇంకా మనకి డేట్ నిర్ణయం జరగలేదట అంటే డేట్ నిర్ణయం అంటే నియమింపబడిన దినాలలో ఒకటి కూడా ఇంకా మన బ్రతుకులు అవ్వలేదట అది రాశాడు అక్కడ జాగ్రత్తగా చూడాలి చాలా లోతైన జ్ఞానం అండి బైబిల్ జ్ఞానం అందులో దూకేసామనుకోండి లోతైన భావి కంటే లోతైన సముద్రం కంటే లోతైన నది కంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి అందుకే ఐ లవ్ బైబిల్ నాకు బైబిల్ అంటే పెచ్చ ఇష్టం నేను మీరు చదివినట్టు చదవను చాలా ప్రేమతో లోతుగా అధ్యయనం చేస్తూ దేవుడు ఏం వ్రాయించాడన్న దాన్ని ఆ జుంటి తేనె ధారల కంటే మధురమైన ఆ వాక్యాన్ని ప్రేమించి చదువుతాను కాబట్టి నాకు బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు నిద్ర రాదు ఎప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వచ్చిన దాఖలాలు నా బ్రతుకులో లేవు బైబిల్ చదివి పక్కన పెట్టేశాక హాయిగా నిద్రపోతాను కానీ బైబిల్ చదివేటప్పుడు కునిపాట్లు పడ్డం నాకు నా జ నా జీవితంలో లేదు ఇంతవరకు ఎందుకు లేదు అంటే ఐ లవ్ బైబిల్ బైబిల్ని లవర్తో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కునికిపాట్లు వస్తాయి నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు నీకు ఎవరితో మాట్లాడుతున్నావు లవరు లవర్ అంటే బాగోదేమోలే పెళ్ళి కుదిరినోడితో మాట్లాడుతున్నావు అనుకో కాసేపు పోనీ కుదిరిన అమ్మాయితో మాట్లాడుతున్నావు అనుకో కునికపాట్లు వస్తాయా హా అన్నావు అనుకో వీడికి నేను ఎంత ఇష్టం లేదేమో అనుకుంటుంది ఫోన్ చేసినప్పుడల్లా ఆవిలిస్తున్నావు అనుకో ఫోన్ చేసినప్పుడల్లా నిద్ర వచ్చేస్తుందే ఉంటానే నీతో మాడుతుంటే ఏటో నిద్ర వచ్చేస్తుందంటవా ఏమంటారు తెలిసి ఇల్లు నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదట ఈ పనికిమానుడికి ఏం తెలియట్లేదట నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు ఎంతసేపు మాట్లాడినా ఏమవుతుందట ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తున్నారు అందుకే వీళ్ళకి మాట్లాడుకోవడానికి ఏం ఉండక ఆ మధ్యకాలంలో ఒకటి తగిలేడు నేను నేను పక్కన ఉన్నానని తెలియక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నువ్వు చెప్పు అంటున్నాడు అటు నుంచి నువ్వే చెప్పు పర్లేదు నువ్వు చెప్పు ఆహా నువ్వే చెప్పు ఇంకేంటి నువ్వు చెప్పు ఈ చెప్పు తగలయ్యప్ప ఎరగని చెప్పు బా అటా చెప్పు నేను చెప్పుతో కొట్ట ఏంటి అది చెప్పేంటి ఆ నువ్వైనా చెప్పు ఆడైనా చెప్పమాను ఇంకా చెప్పు 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 ఇంకా రాత్రి అంతా చెప్పానేమో ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేకపోతే అది మూసేసి పక్కన పడించు కదా నీకు నిద్ర రాదు అప్పుడు ఎందుకు నిద్ర రాదు ఐ లవ్ యూ అక్కడ ఏంటది ఐ లవ్ యు నా కాబోయే భార్య నా కాబోయే భర్త నిశ్చార్థం అయిపోయింది కాబట్టి ఇంకొకళ్ళు ఒకడు ఫోన్లు కొనేసుకున్నారు ఓ మా హాడేసుకుంటారు మంచి గిఫ్ట్లు ఇస్తున్నాడట కుర్రాళ్ళు పెళ్ళి కుదిరితే అమ్మాయికి ఇస్తున్నారట ఫోన్ కొనిస్తారట ఎందుకీ ఫోను బాతాకానికి ఏం తిన్నావు అటు తిన్నాను చట్నీ ఏం వేసుకున్నావు గడుదు గుడ్డు చట్నీ వేసుకున్నాను రాత్రికి రాత్రికి ఎక్కడికి వెళ్తావు పొద్దున ఎక్కడికి వెళ్తావు మీ అమ్మ ఏం చేస్తుంది నీకెందుకు మీ నాన్న ఏం చేస్తున్నాడు నీకెందుకు అసలు ఈ పెంట ఈ పెంట మాటలన్నీ మా వీళ్ళంతే వెళ్ళు అంతే ఫోన్లో అంతకుమించి పనికొచ్చే మాటలు ఏమండో కాల్ రికార్డింగ్ చేసుకు వెనండి ఈ గంట మాట్లాడుకున్న దాంట్లో పనికొచ్చే కన్వర్సేషన్ ఏమైనా ఉందా అంటే ఆ గంటలో పనికొచ్చేది ఒక్కటి ఉండదు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఆడికేమైంది దోంగుట్టిందా తల్లలో పేలున్నాయి చంపేవా లేదా లేకపోతే రేపు నా తల్లో పడతాయి ఇలాంటి పెచ్చ మాటలు తప్ప ఒక్కటి కూడా ఏ మాట ఉండదు పనికొచ్చే మాట ఉండదు అయినా కూడా నీకేం రావట్లేదు ఏం రావట్లేదు నిద్ర రావట్లేదు ఆవిలింతలు రావట్లేదు దుబాయ్లో మీ ఆయన ఫోన్ చేసాడానికి ఆవిలి ఇస్తూ మాట్లాడమనుకో సరే ఎప్పుడు చేయడు మరి అంతే కదా ఇంత ప్రేమతో నేను మా ఆవిడికి దుబాయ్ నుంచి చేస్తే ఆవిలింతుంది నిద్ర వస్తుంది అంటుంది అనుకుంటాడు చెయ్యి చెయ్యి చేస్తే లవ్ ఉన్నప్పుడు ఏం రాదమ్మా నిద్ర రాదు ఐ లవ్ బైబిల్ డు యూ లవ్ బైబిల్ డు యూ లవ్ బైబిల్ డు హియర్ మీ క్లియర్లీ ఐ ఆస్క్ వాల్యుబుల్ క్వశ్చన్ డు యూ లవ్ బైబిల్ ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్ ఎస్ అంటే నీకేం రాకూడదు ఏం రాకూడదు నిద్ర రాకూడదు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని కరెక్ట్గా చెప్పండి నేను బైబిల్ చదువుతూ నిద్రపోతానండి అన్నవాళ్ళు చేయొద్దండి బైబిల్ చదువుతుంటే నాకు నిద్ర వచ్చేద్దండి అన్నవాళ్ళు చాలామంది బైబిల్ ఎలా అంటే నిద్ర బాగా పట్టాలంటే తలకడ కింద పెట్టుకుంటారట తలకడ కింద పెట్టుకుంటే ఏమవుద్దట నిద్ర బాగా పడద్దుట నిజంగా బైబిల్ని ప్రేమించేవాడు వాక్యం చదివేటప్పుడు నిద్రపోడు నిజంగా బైబిల్ ప్రేమించేవాడు సత్యవాక్యం వినేటప్పుడు నిద్రపోడు అందుకే నేను ఎప్పుడు కూడా నిద్రపోతున్న వాళ్ళు అల్లెలు ఏ చెప్పండి అని కట్ట అన్ను నాకు ఆ నెసెసిటీ లేదు నేను ఒకటే చెప్తాను నిద్రపోయేవాళ్ళు ఇంటికి బాబు దరిద్రం వదిలిపోతుంది అంటాను అర్థమైందా నిద్రపోయే వాళ్ళు ఎందుకు ఇక్కడ పని ఉందో చెప్పండి మీకు ఇంట్రెస్ట్ లేదు ఆసక్తి కలిగిన వానికే ఇయ్యబడును లేని వాని వద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును నీకు ఇంట్రెస్ట్ ఉందా నీకు ఆసక్తి ఉందా నీకు అసలు నిద్రే రాదు ఎన్ని గంటలు వాక్యం చెప్పినా నిద్ర రాదు తమ్ముళ్ళు అడుగుతారు అని రోజు కొంచెం ఎక్కువసేపు చెప్పండి నేను గంట పైన చెప్పాను రా బాబా ఇంకెక్కుసేపు ఏందిరా అంటాను నేను వాళ్ళకన్నా ఆసక్తి అది ఇంకోసేపు ఇంకోసేపు ఎక్కువ మాట్లాడనయ్య ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువ టాపిక్ చెప్పండి అన్నయ్య అని అడుగుతుంటారు వాళ్ళు అంటే తృష్ణగొన్న ప్రాణము తృష్ణ కలిగిన ప్రాణము ఆశ కలిగిన ప్రాణము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది తృష్ణగొని ఉన్నది అందుకే నాకు బైబిల్ నేర్చుకోవాలనుంటుంది జుంటె తేనె ధారల కంటే మధురమైన దేవుని మాటలు వినాలనిపిస్తోంది ఆయన మాటలో లోని మాధుర్యం కొరకు నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అని ఒక ఒక విశ్వాసి నిజమైన విశ్వాసం అంటాడు అంటుంది ఆ ఇంట్రెస్ట్ లేనోడు బైబిల్ చదువుతుంటే తలపూడు వస్తుంది అందుకే కొంతమంది అంటారు మాకు నిద్ర వచ్చేస్తుందండి మాకు అర్థం అవట్లేదండి రైట్ రైట్ చదవండి ఇప్పుడు ఆ నియమింపబడిన దినములలో ఒకటైనా ఇంకా కాలేదట అంటే నువ్వు ఇంకా దిరిసి పడలేదన్నమాట అంటే ఎక్కడున్నావు అంటే నువ్వు తిరిశుమారులోనే ఉంటావు ఎక్కడ ఎక్కడుంటావు మీ అమ్మగారు కడుపులో ఉంటావు ఆవిడ కడుపుతో తిరుగుతూ ఉంటుంది హాస్పిటల్కి మందులకి అవి నువ్వు లోపలే ఉంటావు నువ్వు ఇదే రోడ్లో ప్రయాణం చేస్తుంటావు కానీ నువ్వు ఇంకా రోడ్డు మీదకి రాలా విచిత్రం ఏంటంటే ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ మీ అమ్మ నాన్న బండి మీద వెళ్ళిపోతున్నారు ఇలాగా మీ అమ్మ నాన్న బండి మీద వెళ్ళిపోతుంటే ఆ కడుపులు ఎవరున్నారు నువ్వు ఉన్నావు అంటే నియమింపబడిన దినాలు అంటే ఏ రోజైతే నీ బర్త్డే దేవుడు నిర్ణయించాడో అక్కడి నుంచి స్టార్ట్ నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినీ నీ గ్రంథములో లిఖితములాయను అంటే ఈ టాబ్లెట్ చేసినోడికి ఎలాగైతే ఎక్స్పైరీ డేట్ తెలుసో బాగా వినాలి ఈ టాబ్లెట్ చేసినోడికి ఎలాగైతే ఎక్స్పైరీ డేట్ తెలుసో అదే విధంగా నిన్ను నన్ను ఈ ప్రాంతంలోనే పుట్టాలని ఈ తరంలోనే ఈ సంవత్సరంలోనే నువ్వు ఇక్కడ నిలబడాలని నువ్వు ఇక్కడ ఆయన కొరకు వాడబడాలని లేదా లోకంలో కలిసి బతకాలని నువ్వేమనుకుంటుంది జీవితాన్ని మాత్రం ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఈ తరంలో ఈ ఊర్లో ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద ఈ తల్లిదండ్రుల కడుపున ఈ తెలుగు ప్రజల మధ్యలో నువ్వు పుట్టాలనుకున్న నిర్ణయం జరిగినప్పుడట ఆ నిర్ణయం జరిగి అమ్మ కడుపులో నువ్వు పడ్డప్పుడు అమ్మ కడుపులో నుంచి బయటికి రాగానే నీకేం నియమించాడట దినములు దినములు నియమించాడట దినములు నియమించాడట అంటే మనకు కూడా ఈ ట్యాబ్లెట్ కున్నట్టే ఏముంది చెప్పండి ఇప్పుడు చెప్పాలి అందరూ చెప్పాలి ఈ టాబ్లెట్ కున్నట్టే మనకు కూడా ఏముంది ఎక్స్పైరీ డేట్ ఉంది ఇది ఎనిమిది రెండు వేల ఏడు రెండు వేల ఇరవై మూడు దీని ఎక్స్పైరీ డేట్ ఏడు రెండు వేల ఇరవై మూడు అప్పటి వరకు ఇది వేసుకోవడానికి అర్హత ఉంది దీనికి ఆ తర్వాత దీనికి వేసుకోవడానికి ఏం లేదు అర్హత లేదు దీన్ని ఏం చేస్తాం పడేస్తాం ఇన్ ద సేమ్ వే నీకు కూడా ఒక డేట్ ఉంది అదే రోజు నీకు తెలీదు అదే రోజు నాకు తెలీదు ఆ రోజు వచ్చిన తర్వాత నీ పవర్ ఆఫ్ అయిపోద్ది నీ పవర్ ఏమైపోద్ది ఆఫ్ అయిపోద్ది లోపల ఒక పవర్ జనరేట్ అవుతుంది ఇప్పుడు కింద నుంచి పైకి ఒక పవర్ నడుస్తుంది అందుకే కళ్ళు చేస్తున్నాయి కాళ్ళు చేస్తున్నాయి నోరు పనిచేస్తుంది చెవులు చేస్తున్నాయి బుర్ర పని చేస్తుంది శరీరం ఆరోగ్యంగా ఉంది పవర్ ఆగిపోయింది అనుకోండి వచ్చేస్తుంది నీ దగ్గర ఉబ్బిపోతావు నీరు పట్టేస్తుంది నల్లగా అయిపోతావు వాసన వచ్చేస్తుంటుంది బరు ఎక్కిపోతావు చల్లగా అయిపోతావు అప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా శవం అంటారు నిన్నే నీకే ఆ పేరు ఏమని పెడతారు నిన్ను శవం అండి మరి అమ్మ శవం మార్తమ్మ శవం ఇస్తేరమ్మా శవం సుబ్బారావు గారి శవం అప్పారావు గారి శవం చూసారా శవం ఆ శవాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు బయటపడేయండి అంటే నియమింపబడిన దినాలు ఏమైపోయాయి ప్రియ సోదర సోదరి చెప్పండి నియమింపబడిన దినాలు ఏమైపోయాయి పూర్తయిపోయాయి దేవుడు నీకు నాకు నియమించిన దినాలు ఏమైపోయాయి పూర్తయిపోయాయి పూర్తయిపోయాయి అంటే అవి ఇరవై ఏళ్ళలో మనకు తెలీదు ముప్పై ఏళ్ళలో మనకు తెలీదు నలభై ఏళ్ళలో మనకు తెలీదు యాభై ఏళ్ళలో మనకు తెలీదు నిజంగా ట్యాబ్లెట్లు చూసినప్పుడు నాకు అదే గుర్తు వస్తుందండి ఎందుకంటే ఒక్కో ట్యాబ్లెట్కి ఏమో రెండేళ్ళు ఇస్తాడండి ఒక్కో ట్యాబ్లెట్కి ఐదేళ్ళు ఇస్తాడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా డోలో సిక్స్ ఫిఫ్టీ అది దానికోసం టైం ఎక్కువ ఇస్తాడు మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది దానికి జ్వరం వస్తే వేసుకుంటాం కదా డోలో సిక్స్ ఫిఫ్టీ నాలుగు నాలుగు సంవత్సరాలు ఒక్కో దానికి ఐదు సంవత్సరాలు కూడా ఇస్తాడు ఎక్స్పైరీ ఒక్కో ట్యాబ్లెట్కి ఏమో ఎక్కువ కాలం ఉంటుంది ఒక్కో ట్యాబ్లెట్కి బాగా తక్కువ కాలం ఉంటుంది సేమ్ కంపెనీ వాడు మందు తయారు చేసినట్టే దేవుడు కూడా నిన్ను నన్ను తయారు చేశాడు ఈ సత్యం నీకు అర్థమైతే రాత్రి ఎంత గొప్ప జ్ఞానమో తెలుసా ఇది ఎంత గొప్ప జ్ఞానమో తెలుసా ఇది ఈ సత్యం నీకు అర్థమైతే హ్యాపీ బర్త్డేలు వస్తున్నప్పుడు ఒకరోజు డెత్ డే కూడా ఎదురొస్తుంది ఆ డెత్ డే వచ్చే లోపు నీ ప్రతి బర్త్డేని ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి భక్తులు అలా ఆలోచించేవారు సమయం అయిపోతున్నప్పుడు భక్తులు జీవితాల్లో అలాంటి ఆలోచనలు కలిగి ఉండేవారు ఒక్క మాట మనం దైవ గ్రంథంలో చూస్తే కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన ఒకసారి చూడం చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా ఏం రాయబడిందో అక్కడ ముప్పై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన నా కాలగతులు నీ వశములో ఉన్నవి అన్నాడు చూడండి ఏ గతులట నా కాలగతులు నా కాలగతులన్నీ ఎక్కడున్నాయి నీ వశములో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి ప్రభువా నా కాలగతులు ఏవైతే ఉన్నాయో నా దినములు నా దినములు ఏదైతే ఈ భూమి మీద కొనసాగుతున్నాయో నాకంటూ ఒక స్టార్టింగ్ టైం ఉంది అట్ ద సేమ్ టైం నాకంటూ ఒక ఎండింగ్ టైం ఉంది నాకొక ప్రారంభం ఉంది నాకొక ముగింపు ఉంది ప్రారంభం ముగింపు రెండు ఉన్నవాడను ఉన్నదానను నేను ఇది సత్యం ఇది సత్యం నా కాలగతులు ఏవైతే ఉన్నాయో ఆ కాలగతులన్నీ నీ అండర్లో ఉన్నాయి నీ వశంలో ఉన్నాయి గుర్తుపెట్టుకో నీ వశంలో ఉన్నాయి ఒకవేళ దేవుడికి మనం బ్రతుకు నచ్చలేదు అనుకుందామండి బాగా వినాలి ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడు ఈ మనిషికి దేవుడు ఒక డెబ్భై ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు డెబ్బై ఏళ్ళ ఆయుష్కాలం ఇస్తే ఈ మనిషి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఇష్టం వచ్చినట్టుగా కాలం గడుపుతూ దేవుణ్ణి బాధ పెడుతూ ఆవేదనకు గురి చేస్తూ బ్రతుకుతున్నాడు అలా దేవుడిని ఆవేదనకు గురి చేస్తూ బ్రతుకుతున్న టైంలో దేవుడు ఏం చెయ్యగలడో ఒక్కసారి దైవ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలరా దైవ గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడిందండి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది ఆ అద్భుతమైన మాట మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం అందరూ కూడా బైబిల్ తీసి చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడో వచ్చిన ఒకసారి చూద్దాం చెప్పాను కదా దేవుడు ఎంతకాలం ఇచ్చాడు అనుకుందాం డెబ్బై ఏళ్ళు ఎంతకాలం డెబ్భై ఏళ్ళు అంటే ఇతనికి మామూలుగా ఈ టాబ్లెట్ తయారు చేసినట్టే అతను తయారు చేసినప్పుడు అతను అమ్మ కడుపులో నుండి భూమి మీద పడ్డప్పుడు అతనికి ఎంత టైం ఉంది ఎక్స్పైరీ డేటు డెబ్భై ఏళ్ళుగా దేవుడు నిర్ణయించాడు అనుకుందాం ఎక్స్పైరీ డేట్ ఎంతగా నిర్ణయించాడు దేవుడు డెబ్బై ఏళ్ళుగా నిర్ణయించాడు డెబ్బై ఏళ్ళ జీవితకాలం నిర్ణయింపబడినప్పుడట వీడు భూమి మీదకి వచ్చాడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు కొవ్వెక్కి భయం లేకుండా భక్తి లేకుండా దుర్మార్గపు పనులు చేస్తూ స్థానుసారంగా జీవిస్తూ అసలు ఏ మాత్రం జంకు బొంకు లేకుండా నాశనకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉండగా నాశనకరమైన ఆలోచన విధానంతో బ్రతుకుతూ ఉండగా దేవుడు ఏం చేశాడో మీరు చూడండి అక్కడ పదిహేడు వచనంలో రాయబడినటువంటి మాట నా కాలగతులు ఎక్కడున్నాయి చెప్పాలి ఎక్కడున్నాయి నీ వశములో ఉన్నాయి మర్చిపోకండి మన అందరి కాలగతులు ఎక్కడున్నాయి చెప్పాలి మనందరి కాలగతులు ఎక్కడున్నాయి దేవుని వశములో ఉన్నాయి నీ కాలగతులు నా కాలగతులు మనందరి కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి దేవుని వశంలో ఉన్నాయి ఇప్పుడు అంటే దేవుడు కావాలనుకుంటే తగ్గించగలడు లేకపోతే పెంచగలడు మర్చిపోద్దు మర్చిపోద్దు దేవుడు కావాలనుకుంటే ఏం చేయగలడు సర్వాధికారి సర్వాధికారి అండి ఆయన అవసరం అనుకుంటే ఏం చేసేయగలడు కత్తిరించగలడు తోక లేదంటే ఇంకా పెంచగలడు అంత దేవుని చేతిలోనే ఉంది ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ అంటున్నాడు పదిహేడు వచ్చినలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనంగా తిరక్కుబిడ్డా అన్నాడు బుద్ధిహీనంగా తిరగొద్దు యవనస్తుడా యవనస్తురాలా బుద్ధిహీనంగా తిరగొద్దు అని అంటున్నాడు నీ కాలానికి ముందుగా నీవేళ చనిపోదువు ఏమన్నాడండి అక్కడ నీ కాలానికి ముందుగా నువ్వేలా చనిపోదువు అంటే దాని అర్థం ఏంటి ఇచ్చిన బర్త్డేలను కూడా అవసరమైతే దేవుడు ఏం చేయగలడు చెరిపేస్తాడు చెరిపేస్తాడు మైండ్ గుర్తు గుర్తుపెట్టుకో నువ్వు ఎవడో జ్యోతిష్ గుడి దగ్గరికి వెళ్తావు ఆడికి చేయి చూపిస్తావు ఈ చేతిలో రేఖలన్నీ ఎలాగొస్తాయంటే చిన్నప్పుడు అమ్మ కడుపులు ఇది ఇలా ఉంటాం మనం ఎలా ఉంటాం ఎలా పెట్టుకుని పుడతాం ఇలా తొమ్మిది నెలలు అమ్మకడుపులో ఉన్నాం కాబట్టి ఈ గీతలు వచ్చినాయి అర్థమైందా ఈ గీతలో నిజంగా మన జీవిత రేఖలేం కాదు అమ్మ కడుపులో మనం ఇలా ఉంటామండి అందుకని వచ్చాయండి ఇవి మనం ఎవడి జ్యోతిష్ దగ్గరికి వెళ్ళి బాబు రేఖ చూడుపోతే ఇందులోనేట ఆయుష్ రేఖ ఉందట మరి ఆడికి ఎవడు చెప్పాడు ఏ రేఖట అది ఈ రేఖ చూసేట చాలా పొడుగుందమ్మా నీకు ఏంటది రేఖ అంత పొడవుందా అవునమ్మా ఈ క్రింద నుంచి అమ్మా ఇక్కడ దాకుందమ్మా ఆయుష్రేఖ అంటాడు మనమేమనుకుంటామంటే అమ్మో నాకు ఏ రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఇచ్చిస్తుంటాడు దేవుడు ఆదాము గారికి ఇచ్చినట్టు తొమ్మిది వందల చిలుకే ఉండుంటుందో నాకు కూడా అని అనుకుంటామో నా గాలి మాటలు వినేసి రేపే మీ సంభవించునో నీకు తెలియదు నాయన జ్యోతిష్ కూడా ఓ జ్యోతిష్డా నేను జ్యోతిష్కుని చెప్పించుకున్న తర్వాత జ్యోతిష్ని చెప్పించుకున్న తర్వాత నీకు డబ్బులు ఇస్తానే ఉన్నా కూడా నీకు తెలీదు అర్థమైందా అలాంటిది నాకు ఎంత ఆవిష్కారం ఉందో నువ్వు చెప్తావా నువ్వు చెప్పగలవా ఈ టాబ్లెట్ మీద అంకిల్ నేను చెరిపేసి రాసిన మ్యాటర్ చెరిపేసి నీ దగ్గర పట్టుకొచ్చి దీని ఎక్స్పైరీ డేట్ ఎంతో చెప్పన్నాను అనుకో చెప్పగలవా నువ్వు చెప్పగలవా చెప్పలేవు మరి ఎవరు చెప్పగలరు తయారు చేసినోడే చెప్పాలి అలాగే అలాగే నా ఆయుష్కాలం ఎంతో ఎవరు చెప్పాలి తయారు చేసినోడు చెప్పాలి తగ్గించాలన్నా ఆయన చేతిలోనే ఉంది పెంచాలన్నా ఆయన చేతిలోనే ఉంది మనందరి కాలగతులు ఆయన వశం మనందరి కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి మన చేతుల్లో లేవు జీవితం మన చేతుల్లో లేదు నా నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఐ డోంట్ నో బికాస్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్ అది నా చేతుల్లో లేదు ఆయన ఇవ్వాలి ఆయన ఇస్తే నేను తీసుకుంటా అంతే కొత్త రోజు వచ్చింది నా బ్రతుకులు అంటే ఎవరిచ్చారు గాడ్స్ గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు నాకు లేకపోతే నా బ్రతుకులకు నా నా బ్రతుకులో కొత్త రోజు లేదు ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఉంటున్నాడు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అంటే దేవుడు డెబ్బై ఏళ్ళ జీవితకాలం ఒక ఇస్తే అతడు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే అవసరం అనుకుంటే అతన్ని యాభైలోనే పట్టుకెళ్ళిపోగలడు అర్థమవుతుందా అవసరం అనుకుంటే మరీ మూర్ఖుడు మరీ దౌర్భాగ్యుడు అయితే ఒక ముప్పైలోనే తీసుకెళ్ళిపోతాడు లేకపోతే ఇరవైలోనే తీసుకెళ్ళిపోతాడు అది ఆయన చేతుల్లో ఉంది మర్చిపోకు ఇచ్చాడు కదా నేను ఎప్పుడో డెబ్బై ఏళ్ళు ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసినాడు అనుకోండి సచ్చినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్ ఇంక ఇంక అతని చేతిలో ఉండదు మనుషుడు కదండీ ట్యాబ్లెట్ బయటకు వచ్చేసిన తర్వాత ఇంక దీన్ని ఏమన్నా చేయగలడా కంపెనీ వాడు కంపెనీ వాడు ఏమైనా చేయగలడా ఇంకేం చేయలేడు ఎందుకంటే బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసింది ఆల్రెడీ మందుల షాప్లో పెట్టేశారు దీన్ని మందుల షాప్లో పెట్టేశారు కాబట్టి ఇంక దీని మీద అధికారం కోల్పోతాడు తయారు చేసినాడు కానీ దేవుడు సర్వాధికారి నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత కూడా నీ మీద ఆయన సర్వాధికారం కలిగి ఉంటాడు మందుల షాప్ వాళ్ళ కాదు మందుల కంపెనీ తయారీదారులా కాదు దేవుడు నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత కూడా నువ్వు ఎవరి కంట్రోల్లో ఉంటావు దేవుడి కంట్రోల్లోనే ఉంటావు తగ్గించాలనుకుంటే అక్కడ తగ్గించగలడు పెంచాలనుకున్నా కూడా అక్కడే పెంచగలడు నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడు అషయా గ్రంథం నీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు బైబుల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన సత్యం యష్యా గ్రంథం అందరూ కూడా మీ బైబిల్ తెరిచి వ్రాయబడినటువంటి వ్రాయబడినటువంటి అద్భుతమైన సందర్భాన్ని ఆ దైవ గ్రంథంలో నుండి చూడాలి ప్రియమైన దేవుని పిల్లలారా యశ్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం నుండి చదవాలి గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం నుండి చదవాలి ఆ దినములలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఏ క ఏ కర్రమైన రోగాలు రెండు రకాలు ఒకటి సాధారణమైన రోగం రెండోది మరణకరమైన రోగం సాధారణమైన రోగం వసతి పోద్ది మరణకరమైన రోగం వస్తుంది తీసుకుపోద్ది అది తేడా పోదు ఇంకా మనల్ని ఏం చేస్తుంది తీసుకుపోద్ది రోగాలు రెండు రకాలు ఒకటి మామూలు రోగం రెండోది మరణకరమైన రోగం తీసుకుపోయే రోగం అనమాట ఈ ఈ రాజుగారికి హిజ్కి అనే ఈ రాజుగారికి మరణకరమైన రోగం వచ్చింది ఆ వచ్చి ప్రవక్తయు ఆమోజు కుమారుడునైనా యషయ అతని వద్దకు వచ్చి నువ్వు మరణమవుచున్నావు బ్రతుకవు నువ్వు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవా అనగా సర్వోన్నతుడైన దేవుడు నిన్ను తయారు చేసినవాడు తల్లి గర్భంలో నీకు దినాల నియామకం చేసినవాడు అమ్మ కడుపులో నీకు దినాల నియామకం చేసినవాడు ఏమని సెలవిచ్చుచున్నాడంటే నీ ఇల్లు చక్కబెట్టేసుకో ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి చూసుకో సరితేసుకో ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చేయి ఎవరి దగ్గరైనా తీసుకోవాలంటే తీసేసుకో పిల్లలకి ఏమైనా చెప్పాలంటే ఇప్పుడే చెప్పేయి భార్యతో ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడేసుకో యో టైమ్ ఇస్ ఓవర్ యో టైమ్ ఈజ్ ఓవర్ నీ డేస్ క్లోజ్ అయిపోబోతున్నాయి నీ దినముల లెక్క సంపూర్తి అయిపోతోంది నీ దినాల లెక్క క్లోజ్ అయిపోబోతోంది నియమింపబడిన దినాలు తల్లి గర్భంలో నీకే దినాలైతే నియమించానో ఆ దినాల లెక్క ఈ రోజుతో ఏమైపోయింది పూర్తయిపోయింది ఆ దినాల లెక్క పూర్తయిపోయింది కాబట్టి ఇక మీదట నీ ఇల్లు ఏం చేసుకోవాలి నువ్వు చక్కబెట్టేసుకోవాలి అని ప్రవక్త వచ్చి ఎవరికి చెప్తున్నాడు యష్యా గారికి చెప్తున్నాడు ఎష్యా గారు వచ్చి హిజికియా గారికి చెప్తున్నారు సారీ యష్యా వచ్చి ఎవరికి చెప్తున్నారు హిజ్కియా గారికి చెప్తున్నారు అప్పుడు అతను ఏం చేశాడట చూడండి అప్పుడు అతడు తన ముఖమును తట్టు తిప్పుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ సందర్భం మీరు ఇది గతంలో చదివింది అయి ఉండొచ్చు కానీ చాలా లోతైన జ్ఞానం ఉంది ఇక్కడ ఏమంటున్నాడంటే యోవా యథార్థ హృదయుడునయ్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి మనం కూడా చేయొచ్చు ఈ ప్రార్థనను అనుకోవచ్చు ఒకవేళ మనం కూడా చేయొచ్చు ఈ ప్రార్థన మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మనం కూడా చెయ్యొచ్చులే అని నువ్వు అనుకోవచ్చు అలా అనుకుంటావనే ఈ పాయింట్లు నొక్కు నొక్కు చెప్తున్నా ఏంటి పాయింట్లు అంటే నెంబర్ వన్ యహోవా ఇతను ఏం చెప్పుకుంటున్నాడంటే పరలోకపు తండ్రితో యథార్థ హృదయుడనై రెండోది ఏంటట రెండోది ఏంటట సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో మూడోది నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థింపగా ఇప్పుడు ఇదే ప్రార్థన నువ్వు చెయ్యాలి ఒకళ్ళు నీకు ఇదే పరిస్థితి అనుకుందాం ఈరోజు మీ ఇంటికి మీ పాస్టర్ గారు వచ్చి ఇల్లు చక్కబెట్టేసుకో అమ్మా బాబు ఇల్లు చక్కబెట్టేసుకో ఈ రాత్రి నువ్వేమైపోతున్నావు మరణించబోతున్నావు అన్నాడు అనుకో కాసేపు అనుకో కాసేపు అండలేండి ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అన్నాడు అనుకుందాం కాసేపు మీరేం చేస్తారు చాలా మంచి మాట చెప్పారు పాస్టగారు గారు బిర్యానీ తిని బిర్యానీ అన్నట్రా నీ ఆఖరి కోరిక ఏంట్రా అంటే మా అమ్మ శివు అమ్మశివురికెళ్ళట ఎవడో దొంగోడు నీ ఆఖరి కోరిక ఏంట్రా బొమ్మడేళ్ళు పులిసండి నీ ఆఖరి కోరిక ఏంట్రా పేతలిగిరండి నీ ఆఖర కోరిక ఏంట్రా బ్రాందీనండి విస్కీనండి ఇలా ఉంటారు మనుషులు కొంతమంది ఏమో ఆఖర కోరికగా అడిదిగుడ్డా అన్న విషయం తెలిస్తే ఏంటైనా బుద్ధి అద్దండి మాకు అని కూసి నేడుపు మొదలు పెడతారు ఒకవేళ ఈ రాత్రి నీకే అలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు నేను అడుగుతున్నాను నేను సూటిగా ఈ ప్రార్థన చేయగలవా బిడ్డ ఇది చదువు సార్ మళ్ళీ చదువా ప్రార్థన యహోవా యథార్థ హృదయుడినై యథార్థ హృదయురాలినై సత్యముతో 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 నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి అని నువ్వు ప్రార్థించగలవా ఈ రాత్రి నేను అడుగుతున్నాను ఎంతమంది చేయగలరండి ఇలాంటి ప్రార్థన ఇప్పుడు ఈ అవకాశం మనకు వస్తే ఈ పరిస్థితి మనకు వస్తే ఇక్కడ కూర్చున్న చాలామంది చేయలేరండి అర్థమైందా కొంతమందికి సడన్గా నోటిఫికేషన్లు పడుతుంటాయి సడన్గా నోటిఫికేషన్ దేనికోసం పడుతుంది దేనికోసం చదువుకున్న పిల్లలు చెప్పాలి దేనికోసం నోటిఫికేషన్స్ ఎక్కువ శాతం ఉద్యోగాలకి ఉద్యోగాలకి ఏం పడ్డాయి అనుకుంటాం నోటిఫికేషన్స్ పడ్డాయి ఇప్పుడు ఉద్యోగానికి నువ్వు అప్లై చేయాలంటే నీకు ఎలిజిబిలిటీ ఉండాలి వద్దా ఆ సమయానికి వాడు అడిగిన సమయానికి నీకు ఆ వయసు పూర్తయి ఉండాలి లేకపోతే తీసుకోడు వాడు అడిగిన సమయానికి ఆ కోర్సు పూర్తయి ఉండాలి లేకపోతే తీసుకోడు లేదా వాడు అడిగిన రిక్వైర్మెంట్కి తగినన్ని మార్కులైనా నీ దగ్గర పర్సంటేజ్ అయినా ఉండాలి లేకపోతే తీసుకోడు లేదా వాడు అడిగిన కేటగిరీకి చెందిన దానివై చెందిన వాడవై ఉండాలి లేకపోతే తీసుకోడు ఇప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు ఎందుకు విన్నాడు ఆ ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది హిజ్కియాకి ఉంది అక్కడ ఒకవేళ అబద్ధాలు చెప్పాడు అనుకోండి నిజంగా ఇవేవి హిజ్కియా బ్రతుకులో లేవు అనుకుందాం కాసేపు ఏది యథార్థంగా లేడు సత్యంలో లేడు ఆయన దృష్టికి అనుకూలంగా లేడు ఇవేవి లేవనుకుందామండి కాసేపు లేకుండానే మోకరించి ప్రార్థన చేసేస్తున్నాడు ఎందుకు భయమేసి నువ్వు చచ్చిపోతావరో ఇల్లు శాఖ పెట్టుకో అన్నందుకు భయమేసి ప్రార్థన మొదలడేసాడు అనుకోండి దేవుడు ఆ ప్రార్థన వినేస్తాడా చెప్పండి వింటాడా వినడు వై ఎందుకు వినడు ఎందుకు వినడు ఎందుకు వినడంటే అంటే నువ్వు అబద్ధమాడితివి హిజ్కియా అంటాడు దేవుడు ఏదైనా సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు నే నీవు నవ్వితివి ఆవిడేమంటుంది నేను నవ్వలా అంది అప్పుడు ఏమన్నాడు యుర్ఎ లయ నువ్వు నవ్వావు ఇది ఇది సత్యం నువ్వు నవ్వావు ఇంకా మాట్లాడకంతే నేను నవ్వలేదని అబద్ధం ఆడకు సారా నువ్వేం చేశావు నవ్వావు అంతే అంత ఖచ్చితంగా ఉంటాడండి దేవుడు ఒకవేళ హిజ్కి అబద్ధం చెప్పాడు అనుకోండి దేవుడు ఏమనేవాడు మీరు చెప్పండి చెప్పండి ఏమనేవాడు నువ్వెక్కడ యథార్థంగా ఉన్నావు నువ్వెక్కడ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నావు నువ్వెక్కడ నాకు అనుకూలంగా బ్రతికావు నేను ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అనేవాడు కానీ హిజ్కియా నిజంగానే అలా బ్రతికాడు కాబట్టి నిజంగానే యథార్థవంతుడు కాబట్టి నిజంగానే సత్యంలో ఉన్నాడు కాబట్టి నిజంగానే దేవునికి ఇష్టడు కాబట్టి నిజంగానే నమ్మకస్తుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా అద్భుతమైన మాట మరలా యషియాకు ప్రత్యక్షమయ్యాడట దేవుడు ఐదో వచనం నీవు తిరిగి హిజ్కి ఆ యొద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదే మనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నేను అంగీకరించి ఉన్నాను ఇంకా ఇంకా ఎంత ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకెంత పదిహేనేళ్ళు ఏళ్ళు కలిపాడట ఏం చేశాడు ఏళ్ళు కలిపాడు ఏమంటే కలపడం తీసేయడం ఎవరి చేతిలో ఉంటుందండి మన ప్రధానమంత్రి గారి చేతిలో ఉంటుందా మన ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుందా మన ఎమ్మెల్యే గారి చేతిలో ఉంటుందా మన ఎంపీ గారి చేతిలో ఉంటుందా వాళ్ళ బ్రతుకే వాళ్ళ చేతులు లేదు మనల్ని పరిపాలించే వాళ్ళ బ్రతుకే వాళ్ళ చేతుల్లో లేదు ఐదేళ్ళు పాలిద్దామని ఎక్కుతాడు ఐదేళ్ళు కుర్చీలో కూర్చుంటాడో మధ్యలో ఊడిపోతాడో ఆ ఎక్కునోడికే తెలీదు మరి కదా పదవిలో ఉండగా కూడా మనిషి ఏమైపోవచ్చు చచ్చిపోవచ్చు పదవి పోవాలంటే ఓన్లీ ఎలక్షన్లోనే ఓడిపోకర్లేదు జీవితంలో ఓడిపోయినా ఏం పోద్ది పదవి పోద్ది జీవిత దినాలు పూర్తయిపోయినా పదవి పోద్ది శవాన్ని ఎవడో కుర్చీలో కూర్చోబెట్టాడు కదా మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది లేకపోతే ఇంకోటి ఎవడికో సీట్ ఇచ్చేస్తారు మనల్ని పాలించే అధికారుల బ్రతుకులే వాళ్ళ చేతుల్లో లేవు ఇక్కడ రాజు హిజ్కి అంటే ఎవరు రాజు పథకాలు పెట్టగలడు పథకాలు పెంచగలడు నీకు డబ్బులు పెంచగలడు జీతాలు పెంచగలడు లేకపోతే డ్వాక్రా రుణాలు పెంచగలడు తగ్గించగలడు నీ అప్పులు కొట్టేయగలడు నీ లోన్లు తగ్గించేయగలడు అధికారి కానీ నీ ఆయుష్ను టచ్ కూడా చేయలేడు నీ ఆయుషును టచ్ కూడా చేయలేడు మైండ్ ఇట్ మరి నీ ఆయుష్ నా ఆయుష్ ఎవరి చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఉంది దేవుడి చేతిలో ఉంది కాబట్టి పదిహేను సంవత్సరాలు మళ్ళీ కలుపుతున్నాను బిడ్డ అన్నాడు ఎంత అద్భుతం అండి పదిహేను ఏళ్ళు ఇతను ఆయుష్ ఏమయ్యాయి చేర్చబడ్డాయి నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే అని చదువుకున్న మనం కీర్తన గ్రంథంలో ఆ నియమింపబడిన దినాలు అయిపోయాక కూడా అంటే అతనికి ఇవ్వబడిన జీవితం పూర్తయిపోయాక కూడా అతని బ్రతుకు కాలం మొత్తం అయిపోయాక కూడా మళ్ళీ ఇంకో పదిహేను ఏళ్ళు ఏళ్ళు అతని అకౌంట్లో వేసేటట్టు దేవుడు మన అకౌంట్లో ఎవరేయాలండి ఆయుష్ వేయాలి డబ్బులు వేయాలి ఎవడైనా వెయ్యొచ్చు ఉన్నవాడు డబ్బులు ఎవడైనా వేయొచ్చు నీ అకౌంట్లో ఆడి దగ్గర ఉంటే నీకు ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలనుకుంటే కానీ ఆయుష్ వెయ్యాలంటే ఎవరు వేయగలరు చెప్పండి దేవుడు ఒక్కడే వేయగలడండి ఇక్కడ ఇంకో పాయింట్ ఆయుష్ తీసేయాలంటే ఎవరు తీయగలరు చెప్పండి అది మర్చిపోకూడదు వేయగలడన్న దాని మీద బాగా దృష్టి పెట్టగా బాగా దృష్టి పెట్టినప్పుడు తీయగలడన్న దాని మీద కూడా బాగా దృష్టి పెట్టాలి అందుకే గ్రంథంలో ముందు ఆ రెఫరెన్సే చూపించాను మీకు నీ కాలమునకు ముందుగా నీ వేళ చేస్తా లోకాసు వార్త అధ్యాయం ఆరో వచ్చను లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఆరో వచ్చను జాగ్రత్తగా చూడండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజోరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఒక లెక్క చెప్తున్నాడట ఏమంటున్నాడట ఇదిగో ఎన్నేళ్ల నుంచి త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చి చున్నాను కానీ ఏమీ దొరకలేదు కాబట్టి నేను ఏం డిసైడ్ అయ్యానంటే దీన్ని ఎక్కడితో కట్ చేసేద్దాం అనుకుంటున్నాను కట్ చేసేసే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి ఎవరి చేతిలో ఉంటుంది దేవుడి చేతులు ఉంటుంది ఒక ఆయన గల్ఫ్ నుండి బయలుదేరి ఇండియాకి వద్దాం అనుకున్నట్టండి పాపం టికెట్ కూడా బుక్ అయిపోయింది ఇక్కడ వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పేశాడు అందరూ సంతోషంగా ఉన్నారు మా నాన్న వచ్చేస్తున్నాడని భార్య పిల్లలు అందరు హ్యాపీగా ఉన్నారు మా నాన్న వచ్చేస్తున్నాడు మా నాన్న వచ్చేస్తున్నాడని నేను కూడా వచ్చేస్తున్నాడు టికెట్ పడిపోయింది కంగారు పడుకు ఒక వారంలో మన ఊరిలో ఉంటా అని వీడియో కాల్ చేసాడు అందరితో మాట్లాడాడు రాత్రికి చక్కగా కొంచెం మందు వేసాడేట ఆనందంలో పడుకున్నాడు పొద్దునికి లేవలే రాత్రి పడుకున్నాడు కానీ పొద్దునికి లేవలే అప్పుడు ఏం చేశారంటే పాపం ప్యాక్ చేసేసి శవాన్ని ఇండియాకి పంపించేశారండి ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకున్నారండి ఆరోగ్యంగా అన్నీ మోసుకుని వస్తాడు మా ఆయన నావిడ ఆరోగ్యంగా అన్నీ పట్టుకుని వస్తాడు మా నాన్న బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్న టైంలో ఏమొచ్చింది శవం వచ్చింది ఎంత బాధాకరం ఈ అంజూరపు చెట్టున మూడేండ్ల నుండి నేను పండ్లు వెతుకుచున్నాను మూడేండ్ల నుండి ఇదే విధంగా కనిపెడుతున్నాను ఫలిస్తాడేమో ఫలిస్తుందేమో ఫలిస్తారేమో అని నేను వెతుకుతున్నాను 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 కానీ ఎన్ని సంవత్సరాలు దొరలిపోతున్నాయి కానీ వీళ్ళ జీవితంలో ఏం రాలేదు మార్పు రాలేదు సంవత్సరాలు దొరలిపోయాయి కానీ బ్రతుకంతా నాటకీయత బ్రతుకంతా వేషధారితను బ్రతుకులో యథార్థత లేదు బ్రతుకులో నమ్మకత్వం లేదు బ్రతుకులో నీతి లేదు బ్రతుకులో పవిత్రత లేదు మోసకారితను మాటల గారడి మాటల మాయ చాలామంది ఈరోజు అలాగే బ్రతుకుతున్నారండి మాటలతో మాయ చేస్తున్నారు బ్రతుకులో యథార్థత లేకుండా ఉన్నారు మేము దేవుని అని చెప్పుకుంటున్న వారి జీవితాల్లో కూడా అలాంటి దౌర్భాగ్యకరమైన లక్షణాలు కనబడుతున్నప్పుడు మనసులో బాధగా అనిపిస్తుంటుంది చి అనిపిస్తుంది దేవుని వారమని దేవుని పిల్లలమని దేవుని పక్షాన నిలబడ్డామని చెప్పుకుంటూ కూడా మాటలలో ఉన్న మాధుర్యం జీవితంలో చేదైన చేదైన పైత్యం మాటల్లో మాధుర్యం జీవితాల్లో చేదైన పైత్యం అది దేవునికి ఇష్టం లేదు అది దేవునికి నచ్చదు మూడేండ్ల నుంచి చూస్తున్నాను 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 కానీ ఈమె బ్రతుకులో మార్పు కనబడట్లా ఇతని బ్రతుకులో మార్పు కనబడట్లా ఇతనికి ఎందుకు నేను పొడిగించాలి అసలు నాకు అర్థం కావట్లేదు ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి ఈమెను ఈ దిరిసుమరలో ఉంచాల్సిన అవసరం ఏంటి అసలు ఇతన్ని దిరిసుమరలో ఉంచాల్సిన అవసరం ఏంటి ఈ భీవరంలో లేకపోతే ఈ పెదగరువులో ఈ నరసాపురంలో ఈ పాలకొల్లో ఇతను ఎందుకు ఉండాలి అసలు ఈమె ఎందుకు ఉండాలి అసలు ఎందుకు ఉండాలి వీళ్ళు తీసేద్దాం ఎవరిష్టం ఇది తయారు చేసిన ఈ ఇది తయారు చేసిన వాడికి అది ఆ ఛాన్స్ లేదు అదే చెప్తున్నా ఇది తయారు వాడు బయటకు వచ్చేసిందంటే ఇంక దీని మీద అధికారం వాడు కోల్పోతాడు కానీ నేను ఎక్కడున్నా నా మీద అధికారం ఎవరిదే దేవుడిది ఇంకో మాట చెప్పనా నువ్వు దేవుని క్రింద ఉన్నా దేవుని అధికారంలోనే ఉంటావు దయ్యం పక్షాన పనిచేస్తున్నావు ఎవరి అధికారంలో ఉంటావు దేవుని అధికారంలోనే ఉంటావు దయ్యం చేతిలో ఉండదు నీ ఆయుష్ గుర్తుపెట్టుకో నువ్వు ఒకవేళ సాతాను చేతిలో కీలుబొమ్మగా వాడబడుతున్నావేమో సాతాను బోధకు ఆకర్షితులు అయ్యావేమో సాతాను బోధలలో బ్రతుకుతున్నావేమో అంధకార సంబంధమైన క్రియల్లో బ్రతుకుతున్నావేమో కాలం గడుపుతున్నావేమో వాడి చేతుల్లో నీ ఆయుష్కాలం ఏ సమెత్తు కూడా ఉండదు అందుకే యోబును శోధించడానికి లేటప్పుడు చెప్పాడు అతని ప్రాణాన్ని ముట్టడానికి నీకు పవర్ ఇవ్వలేదు అతని చుట్టూ ఏముంది కంచె మై ప్రొటెక్షన్ అండర్ మై హ్యాండ్ మై ప్రొటెక్షన్ నా ప్రొటెక్షన్లో ఉన్నాడు అతని ప్రాణాన్ని టచ్ చేసే అధికారం కూడా నీకు లేదు టచ్ కూడా చేయలేవు శోధించడానికి మాత్రమే పర్మిషన్ గ్రాండ్ చేస్తున్నాను నా బిడ్డ శోధింపబడిన మీదట సువర్ణం వలె బయటకు వస్తాడు ఐ విల్ సీ ద ఎండ్ నేను చూస్తాను అంతాన్ని సాతాను పక్షాన పని చేయకుండా దేవుని పక్షాన నిలబడి గెలిచి చూపించాడు యోబు సాతానుకు నీ ప్రాణం మీద అధికారం లేదు సాతాను నీ ఆయుష్కాలాన్ని పెంచలేడు సాతాను నీ ఆయుష్కాలాన్ని తగ్గించలేడు కానీ నిన్ను వాడుకుంటాడు నిన్ను మోసగిస్తాడు నిన్ను మాయ చేస్తాడు నిన్ను లోక సంబంధమైన అడియాసల్లో ముంచి తేలుస్తాడు భ్రష్టురాలిగా భ్రష్టుడిగా బ్రతకటానికి నీకు నేర్పిస్తాడు అలా దేవుని చేతిలో నుంచి నిన్ను బయటికి లాగేసి వాడి చేతిలో కీలు బొమ్మగా మలుచుకుంటాడు నువ్వు సాతాను చేతిలో బ్రతుకుతున్నప్పుడు కూడా నీ ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది ప్రియ సోదర సోదరి దేవుని చేతిలోనే ఉంది పెంచాలంటే పెంచుతాడు తుంచాలంటే తుంచుతాడు ఆకును తుంచే అధికారం నాటిని ఉంటుందా ఉండదా చెప్పాలి ఈ మొక్క యజమాని ఎవరైతే ఉన్నాడో ఈ మొక్కను కొనుక్కున్న యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ యజమానికి ఈ ఆకును తెంచేసే అధికారం ఉంటుందా ఉండదా నాకు ఉండదు జాగ్రత్తగా చూడండి నేను ఒకవేళ ఈ మొక్క దగ్గరకు వచ్చి ఈ మొక్కను ఈ మొక్కకున్న ఆకును తుంచేసాను అనుకోండి ఆయన వచ్చి కోప్పడతాడు ఎవరు అది పాస్ట్ గారు రాజుబాబు గారు ఆయనదే ఈ మొక్క ఇందాక చెప్పారు పిల్లలు చెప్పారు నాకు ఈ మొక్కలన్నీ ఎవరు అట ఆయనమేనట చక్కగా పెంచుకున్నాడు ఆ రూమ్లో వెళ్ళాను లోపలికి ఆయన రూమ్ రూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు రాజబాబు గారు చక్కగా అన్ని మొక్కలు పెట్టుకున్నాడు మంచి మొక్కలు ఆ ప్రార్థన గదిలో కూడా చక్కటి మొక్కలు ఉన్నాయి చక్కగా ఆతిథ్యం ఇచ్చారు రూమ్లో ఇప్పుడు నేను ఈ ఆకు తెంపేశాను అనుకోండి ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడండి ఏమంటాడు ఏమంటారండి పాస్ట్ గారు ఏమండి బంగారులో ఉన్న మొక్క మీరు ఎవరండి తెంపడానికి ఆ మొక్క ఎవరిది నాది అంటాడు కానీ ఆయన తెంపేశారంటే ఎవడైనా అడగలమండి నేను అడగలను నువ్వు అడగలవా ఎవడు అడగలేడు ఎందుకు కొనుక్కున్నాడు ఆయన కాబట్టి మొక్క ఆయింది కాబట్టి ఆయన కావాలంటే తెంపుకుంటాడు చింపుకుంటాడు నీళ్లు పోసుకుంటాడు ఏదైనా చేసుకుంటాడు ఎరువైన వేసుకుంటాడు మరి దేవుడికి కూడా మన మీద సర్వాధికారాలు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా చెప్పండి నీకు మూడేండ్ల నుండి ఈ చెట్టున నేను ఫలములు వెతుకుచున్నాను ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి నిన్ను తీసేస్తే నీ బొవ్వు ఇంకొకటి తింటాడుగా నువ్వు తీసేస్తే నిన్ను తీసేస్తే నీ గాలి ఇంకొకటి పీల్చుకుంటాడుగా నిన్ను తీసేస్తే నీ జీతం ఇంకొకటి తీసుకుంటాడుగా నిన్ను తీసేస్తే నీ ఉద్యోగులకు ఇంకొకడు వస్తాడుగా నిన్ను తీసేస్తే నువ్వు తినేసేవి నువ్వు తాగేసేవి నువ్వు అనుభవించేవన్నీ వేరొకడు తింటాడుగా అంతే కదా మరి అప్పుడప్పుడు అంటారు పెద్దలు తినేవాటి మీదట మన పేరుంటుందట గింజల మీద కాయల మీద తోటకూర కట్టల మీద వంకాయల మీద ఆవకాయ బద్దల మీద ఏముంటుందట నీ పేరుంటుందా సరే కాసేపు ఉంటుంది అనుకుందామండి అండి ఇప్పుడు నీ నీ పేరున్నవన్నీ నువ్వు బతుకుంటే తింటావు నువ్వు చస్తే నువ్వు చస్తే నీ పేరున్నవన్నీ ఇంకోటి తింటాడు కదా మరి నీ లెక్కల ప్రకారంగా నేను ఆలోచిద్దాం నువ్వు చచ్చిపోతే నీ పేరున్నవన్నీ ఇంకోటి తింటాడా నీ బీరువాలో బట్టలన్నీ ఇంకోటి వేసేసుకుంటాడా నీ మెళ్ళ ఉన్న చేయిను ఉంగరం నెక్లిస్ ఆ వడ్డాను సూర్యుడు అట చంద్రుడట పాపిడి బొట్ట గ్రహాలట నక్షత్రాలట మరి ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ నా చిన్నప్పుడు చెప్పుకునేవారు అవన్నీ ఇంకొకరు పెట్టేసుకుంటారా పెట్టుకోరా పెట్టేసుకుంటారు కదండి నువ్వు చచ్చిపోయావు అంటే నీ వర్క్ శారీలు ఎవరు కట్టేసుకుంటారో ఏందో నువ్వు చచ్చిపోయాక నీ పంజాబ్ డ్రెస్సులు ఎవరేసేసుకుంటారో ఏందో నువ్వు చచ్చిపోయాక నీ ప్యాంటు చొక్కలు నీ జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు ఎవరు పట్టుకుపోతాడో నువ్వు చచ్చిపోయాక నీ బండి ఎవడు తోలుకుంటాడో కదా దేవుడు అంటున్నాడట మూడేండ్ల నుండి అంజరుపు చెట్టిన ఫలాలు వెతుకుతున్నాను ఈ భూమి కూడా ఎలా వ్యర్థమైపోవాలి కాబట్టి కట్ చేసి తీసేద్దాం ఇక ఆయుష్కాలం ఇచ్చిన ఆయుష్కాలం చాలు చాలు తీసేద్దాం అని దేవుడు అనుకుంటే ప్రభు అంటున్నాడట రక్షకుడైన ప్రభు తోటమాలి అడుగుతున్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా సభలు జరుగుతున్నాయి కదయ్యా ఈ సంవత్సరం కూడా పిలిపిస్తారు కదా పిల్లలు ఈ సంవత్సరం కూడా కష్టపడి చేస్తారు కదా పరిచర్య ఈ సంవత్సరం కూడా అందరినీ రప్పిస్తారు కదా అందరినీ కూర్చోబెడతారు కదా ఈ సంవత్సరం కూడా ఉండనిస్తే మరలా వాక్యం అనే ఎరువు వేద్దాం ఏం వేద్దాం వాక్యం అనే ఎరువు వేద్దాం ఈ దిరిసి మరులో ఉన్న దేవుని పిల్లలు ప్రేరణ పొంది వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ శ్రమతో ఏ విధమైన స్వార్థం లేకుండా ఏ విధమైన స్వలాభాపేక్ష లేకుండా కేవలం ఇక్కడున్న పిల్లలు దేవుని మాటలు సత్యవాక్యం వినాలన్న సత్సంకల్పంతో చేస్తున్న ఘనమైన పరిచర్య దీవెనకరమైన పరిచర్య ఆ పరిచర్య ఎరువు వేయ వేయునటువంటి పరిచర్య ఎవరి పక్షాన పనిచేస్తున్నారు వీళ్ళు తోటమాలి పక్షాన తోటమాలెవరు మన రక్షకుడైన క్రీస్తు ఆ క్రీస్తు పక్షాన పనిచేసే పరిచారకులే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ వాళ్ళు కష్టపడి వాళ్ళు శ్రమపడి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టే ఇక్కడి సభలు జరుగుతున్నాయి లేదా సంఘం అంతా కలిసి కష్టపడుతోంది కాబట్టే ఈ పరిచర్య జరుగుతుంది అంటే ఏం వేస్తున్నారు వాళ్ళు ఏం వేస్తున్నారు ఎరువు వేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఉండని మరలా ఒకని ప్రేరేపిస్తాను మరలా ఎవడో నా తమ్ముడిని ప్రేరేపిస్తాను ఎవడో కుమారుణ్ణి ప్రేరేపిస్తాను ఎవడో కుమార్తెను ప్రేరేపిస్తాను వాళ్ళ ద్వారా ఒక చక్కటి స్వార్థ కార్యక్రమం జరుగుతుంది వాక్యమనే ఎరువు పడుతోంది ఏ ఎరువు వాక్యమనే ఎరువు ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళ బ్రతుకులు మారతాయేమో ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయేమో ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారేమో తప్పుదిద్దుకుంటారేమో బ్రతుకు మార్చుకుంటారేమో చూద్దాం అని దేవుడు అనుకొని మరలా ఆయుష్కాలాన్ని ఏం చేస్తున్నాడట పొడిగిస్తున్నాడట ఎంత అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి ప్రియమైన దేవుని పిల్లలరా నా జీవితం నా చేతుల్లో లేదు నీ జీవితం నీ చేతుల్లో లేదు నువ్వు అనుకోవచ్చు నా జీవితం నా చేతుల్లో ఉందని నో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ నీ చేతుల్లో లేదు నీ జీవితం ఆయన ఎప్పుడు కత్తిరించాలనుకుంటే అప్పుడు కత్తిరిస్తాడు అందుకే భక్తుడు అంటాడు మధ్యాహ్న కాలం ముందు నేను పోవలసి వచ్చాను ఆయన బద్దె నుండి నన్ను ఏం చేస్తున్నాడట కత్తిరించుచున్నాడు అంటాడు నువ్వు వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైతే ఏం చేస్తావు మళ్ళీ తిరిగి రాగలవా మళ్ళీ తిరిగి వచ్చి ఆ భూమిలో పాతి పెట్టబడగలవా మరలా ఫలించగలవా ప్రియా సోదరా సోదరి భూమిలో నుండి వేరైపోయిన తర్వాత భూమిలో నుండి పెల్లగించేసిన తర్వాత మట్టిలో నుండి నిన్ను పెళ్ళగించేసిన తర్వాత మరలా భూమి మీదకు రాగలవా మరలా ఫలించగలవా ఒక్కసారి రాత్రి ఆలోచించు ఈరోజుతో సభ అయిపోతుంది మరలా రేపు విందామన్నా నీకు దేవుని వాక్యం దొరకదు ఇక్కడ మరలా ఎప్పుడో దేవుడు అవకాశం ఇవ్వాలి కదా ఒక్కసారి రాత్రి ఆలోచించు ఎరువు పడుతోంది నీ బ్రతుకులో నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయంలో దేవుని వాక్యమని ఎరువు పడుతోంది రాత్రి మరి ఈ ఎరువుని హృదయంలో పడుట వలన ఫలిస్త ఫలిస్తావా లేక ఈ చెవితో విని ఈ చెవితో విసర్జించి మరలా లోకంలో కలిసిపోతావా పిల్లల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందా వృధా అయిపోతుందా వారి కష్టం వృధా అవ్వదు నీ బ్రతికే వృధా దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన ఫలితాన్ని వాళ్ళకి సిద్ధం చేసి ఇచ్చేస్తాడు నా కష్టం ఎక్కడికి పోదు అయ్యగారి కష్టం ఎక్కడికి పోదు పిల్లల కష్టం ఎక్కడికి పోదు వాళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు పరలోకముందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి ఇక్కడ ఖర్చు చేసే ప్రతి రూపాయి నిత్య జీవం కొరకు వాళ్ళు దాచుకుంటున్నారు స్వార్థ పరిచర్య కొరకు ఖర్చు చేసే ప్రతి రూపాయి నిత్య జీవం కొరకు మనం దాచుకుంటున్నాం ఎందుకంటే ఆత్మల సంపాదన కొరకు మనం మన రూపాయి ఖర్చు పెడుతున్నాం కాబట్టి ప్రతి రూపాయి నిత్య జీవితం కోసం మనం దాచుకుంటున్నాం పరలోకమందు భద్రం చేయబడుతోంది ధననిధిలో దేవుని సత్క్రియలు అని ధననిధిలో అలాంటి గొప్ప స్థితిలోనూ ఉంటావా ఈ రాత్రి లేక బద్దె నుండి కత్తిరించబడే గుంపులో ఉంటావా తగ్గించుకుంటావా పెంచుకుంటావా అందుకే భక్తుడు అన్నాడు అయ్యా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటాడు కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిది నలభై ఏళ్ళు అంటాడు నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో అంటాడు కీర్తన ఎనభై తొమ్మిది నలభై ఏళ్ళు నా ఆయుష్కాలము ఆ ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో ప్రభువా ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో ప్రభు చాలా చిన్నది ప్రభు చాలా చిన్నది ప్రభు అంటాడు తర్వాత తొంభై ఒక కీర్తన తొంభై ఒక కీర్తన పదో వచ్చిన కూడా చదువుదాం మా ఆయుష్కాలము కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్నాడలా ఎనభై సంవత్సరములకు ఇక్కడ కూడా ఒక పాయింట్ మీరు మిస్ అవ్వకూడదు అగ్గును అన్నాడు తప్ప ఖచ్చితంగా ఉంటాయన్నాడా ఖచ్చితం అన్నాడా అధిక బలం ఉంటే ఒకవేళను అనుమతి ఇస్తే ఎనభై ఏళ్ళు అవుతాయి మధ్యలో కట్ చేసేస్తే మళ్ళీ పోతాయి హిజ్కియాకి ఇచ్చినట్టు ఇస్తే ఇవ్వచ్చు లేదా తగ్గించేస్తే తగ్గించేయచ్చు రైట్ తర్వాత మాట చూద్దాం అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అతి త్వర అది త్వరగా గతించును మేమేమైపోతాము ఎగిరిపోతాం పన్నెండవచనం చూడండి పన్నెండవచనం మాకు ఈ రాత్రి అందరూ అడగండి దేవుణ్ణి ప్రభువా మాకు ఈ రాత్రి జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము ప్రభువా ప్రభువా ఈ రాత్రి మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము ఎంత మంచి మాట రాశాడండి భక్తుడు మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము డబ్బులు లెక్కించుకోవడం వచ్చి మనకి కానీ ఏం రాదు దినాలు లెక్కించుకోవటం రాదు ఇప్పటికే ముప్పై ఏళ్ళు గడిపేశాను ఇప్పటికీ పాతికేళ్ళు గడిపేశాను ఇప్పటికి నలభై ఏళ్ళు గడిపేశాను ఇప్పటికి యాభై ఏళ్ళు గడిపేశాను వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం ఏందని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా సోదర సోదరి ఈ రాత్రి ప్రశ్నించుకో వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి నేను ఏం చేశాను దేవుని కోసం నేను బ్రతుకుతున్నానా కోసం హిజికయా చెప్పినట్టు యథార్థ సత్యమును అనుసరిస్తూ నీకు అనుకూలముగా నేనెట్లు నడుచుకొంటినో దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని రాత్రి అడగగలిగే స్థితిలో ఉన్నావా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లెమ్మ ప్రియ అన్నయ్య ప్రియ అక్క నిన్నే అడుగుతున్నాను రాత్రి దేవుని పక్షాన సేవకుడిగా అలాంటి ప్రార్థన చేయగలిగే ధైర్యం నీకుందా అలాంటి ప్రార్థన చేయగలిగే శక్తి నీకుందా అలాంటి ప్రార్థన చేయగలిగే సంసిద్ధత నీకుందా ఇంకా వేషధారితనంలో ఉన్నావా ఇంకా వేషధారిగా బ్రతుకుతున్నావా ఇంకా లోకంలో బ్రతుకుతున్నావా ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ ఈ రాత్రి నీ హృదయాన్ని మార్చుకో ఏమో ఇక ఎంతకాలం ఉందో వచ్చే సంవత్సరం నేను వస్తానో లేదో చెప్పలేను తమ్ముళ్ళు ఇలాంటి సభలు నిర్వహిస్తారో లేదో చెప్పలేరు మీరు ఇక్కడికి వచ్చి కూర్చోగలరో లేదో చెప్పలేము మనకి దేవుడు మరి 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 ఇంకో అవకాశం ఇస్తాడో లేదో ఎరువు వేయించుకునే అవకాశం ఎరువు వేయించుకునే అవకాశం మరోసారి వస్తుందో రాదో తెలీదు బిడ్డ తెలిదు సోదర తెలిదు సోదరి సుజాగ్రత్త ఆయన మాటలకు విధేయుడు అవ్వు ఆయన మాటలుని నీ రాత్రి ప్రశ్నిస్తూ ఉండగా నీ హృదయాన్ని గద్దిస్తూ ఉండగా నీ మనస్సాక్షిని ప్రశ్నిస్తూ ఉండగా నీ అంతరంగాన్ని కదిలిస్తూ ఉండగా ఈ రాత్రి ఆయన ముందు మోకరిల్లు ఆయన ముందు ఒప్పుకో విడిచిపెట్టు కొత్త జీవితాన్ని మొదలుపెట్టు ప్రభువా నీ కొరకు ఫలించే గుంపులో నేను ఉంటాను ప్రభు అని ఒక చక్కటి తీర్మానం ఈ రాత్రి చేసుకో దేవునితో నడువు ఆయన మార్గాలలో నడువు ఆయన కిష్టురాలిగా ఆయన కిష్టుడిగా నీ యాత్రను ముగించు అప్పుడు నిత్య జీవితంలో యుగ ఆయనతో కూడా ఉంటావు ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని ఆత్మల లోకంలో అనుభవిస్తావు అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయునుగాక ఐ మీన్ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని ప్రజలరా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఎంత ప్రేమతో ఎంత విలువైన మాటలు మా హృదయానికి పంపించారు తండ్రి మా హృదయములలో వెత్తబడిన ప్రతి మాట ముప్పదొంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి పెత్తబడిన వాక్యం విని విడిచిపెట్టి విడిచి వదిలేసే గుంపులో మీ పిల్లలు ఉండక ప్రభావారి హృదయం అనే పలకల మీద వ్రాసుకొని దాని కొరకు నమ్మకంగా బ్రతకడానికి నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి మీ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపండి మీ కృపలో బలపరచండి భద్రపరచండి కష్టపడిన ప్రతిబిడ్డను సంఘాన్ని సేవకుల్ని పెద్దల్ని నా తమ్ముళ్ళను నా చెల్లెమ్మల్ని దిరిసుమరులో ఉన్నటువంటి ప్రియులైన నా సోదరి సోదరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి మీ కృపల బలపరచండి మీ సహాయం అనుగ్రహించండి జ్ఞానముతో వివేకముతో ప్రతి ఒక్క కుటుంబాన్ని నింపమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మే గాడ్ బెస్ట్ యుల్ థ్యాంక్ యూ God bless you.